గద్దర్ లేనటువంటి వార్త కూడా రాష్ట్రవ్యాప్తంగా అందర్ని కలిసివేసినటువంటి పరిస్థితి. ఇక సీతక్క గారైతే పక్కనే ఉండి అంత్యక్రియలకు సంబంధించినటువంటి అన్ని పనులను కూడా పరిశీలిస్తున్నారు. ఇక అందరూ కన్నీరు మున్నారు. సీతక్క గారు ఎట్లాంటి ఇక్కడ అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు? అంత్యక్రియలకు సంబంధించి నిన్నటి నుంచి నిన్న హాస్పిటల్లో చనిపోయిందని తెలియగానే రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ మధుయాష్కి గౌడ్ గారు ఇంకా మా ఏఐసీసీ సెక్రటరీ మాణిక్రావు ఠాక్రే గారు కూడా అక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఇంటికి తీసుకుపోదామనేటువంటి ఆలోచన ఉండే, కానీ ఇల్లు చాలా దూరం ఉంటుంది, అందరు అభిమానులకు తెలియదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎల్బీ స్టేడియం అయినా నిజాం కాలేజీ గ్రౌండ్ అయినా తీసుకుపోదామని వెంటనే ఇటు తీసుకురావడం జరిగింది. ఇటు తీసుకురావడం మూలంగానే ఇంతమంది ఆయన యొక్క అభిమానులు, ఆయన యొక్క సహచరులు, ఆయన పాట ద్వారా మాట ద్వారా మరి స్ఫూర్తి పొందినటువంటి ఎంతోమంది ఈరోజు కడసారి చూపులకు ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి రాత్రి కూడా మేము 1 గంట దాకా ఇక్కడే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మేమందరం కలిసి రాత్రి కూడా 1 గంట దాకా ఇక్కడే ఉన్నాం. మళ్ళీ 9:30కే రేవంత్ రెడ్డి గారు ముందుగా వచ్చి ఇదంతా చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా మేము కోరినాము, వాస్తవంగా అంటే అందరి డిమాండ్ కూడా వచ్చింది, అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగాలి అని. ఎందుకంటే ఇవాళ ఈ తెలంగాణ రావడంలో అద్భుతమైన పాత్ర, అమోఘమైన పాత్ర ఆయన పాట, ఆయన మాట, ఆయన గజ్జగట్టినటువంటి మరి గల్లి గల్లి తిరిగినటువంటి చరిత్ర, ఆ తర్వాత కొంత పరిపాలన చూసి మానసిక వేదనకు గురైంది వాస్తవం. ఈ క్రమంలోనే కాంగ్రెస్తో కొంత దగ్గరయ్యి రాహుల్ గాంధీని బాగా ప్రోత్సహించి రాహుల్ గాంధీ గారు లాంటి లీడర్లు ఈ దేశానికి, ఆయన అండర్లో నడిపించే లీడర్లు ఈ రాష్ట్రానికి కావాలని రాహుల్ గాంధీ గారిని కూడా జూన్ రెండో తారీఖు నాడు ఖమ్మంలో మరి ముద్దాడి ఆయనను ప్రోత్సహించినటువంటి పరిస్థితి, అందరం కూడా దేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత వర్గాల పక్షాన మాట్లాడే వాళ్ళు కానీ పోరాటం చేసినటువంటి వాళ్ళు కానీ ఈ రాహుల్ గాంధీ కుటుంబం కానీ వారందరూ కూడా తీవ్ర సంతాపాన్ని తెలియజేసిర్రు. వారికి అంతిమ సంస్కారాలు ఘనంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి కూడా నిన్న అందరూ తరలి రండి అని ఒక పిలుపునివ్వడం కూడా జరిగింది. ఎందుకంటే అందరం ఒక ర్యాలీగా వెళ్ళి ఆయనకు ఘనంగా వీడుకోలు చెప్దామని ఈ క్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు కూడా తరలి వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా వందనాలు. ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దామని తెలియజేస్తాను. జోహార్ గద్దర్ అన్న.